హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అమెరికాలో జూ పార్క్ అయితే వచ్చామండి. ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా, అక్కడ రెండు కౌంటర్లు, అదే టికెట్ కౌంటర్ అండి. టికెట్ వచ్చి $9 అట. అలాగే ఎంట్రెన్స్లో మనకి టాయిలెట్స్ కూడా ఇచ్చారు. అలాగే లోపలికి ఎంట్రానకైతే టికెట్ $9 అండి. అలాగే లోపల సఫారీ మీద తిప్పుతారంటే సఫారీ రేట్ అయితే $8 అండి. టోటల్ వచ్చి $17. ఇక్కడ మన డబ్బుల్లో అయితే 1360 వస్తుందండి అమౌంట్. అలాగే ఇది వచ్చి లెక్తో బాయ్స్ అనే సెంటర్లో ఉందండి. ఇది ఇదిగోండి లేళ్ళు అవి ఉన్నాయి కదా. అలాగే మనం లోపలికి ఎంటర్ అవుదాం. ఇంకా రకరకాల జంతువులు అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. రండి వెళ్దాం లోపలికి. మేత ఏమైనా వేస్తారేమో అని చూసి తెలిపోతుందండి లేడీ. ఒకటి వచ్చిందండి మళ్ళీని. అంత బాగుందో చూడండి ఈ జంతువు. బుద్ధిగా ఉంది చూసారా, చాలా బాగుంది కదా. గిన్నెకోడి చూడండి, గిన్నెకోడి ఎంత ఉందో. మెడ చూడండి ఎంత ఉందో. గిన్నెకోడి చూడండి ఎల్లుంచి ఉందో. ఈ గిన్నెకోడి ఫోటో తీసుకుందండి చూడండి. అది ఫోటో స్టిల్ ఇస్తుంది చూసారా. ఇవ్వండి నెమలి, నెమలి చూసారా, నెమలి ఉందో. వైట్ నెమల్ అనమాట, అది వైట్ చూడండి. పూర్తి ఎలా అయిపోయిందో నెమలి వైట్. ఇక్కడ ఒకటి ఇప్పిందండి పూరి. బాగున్నాయి కదా నెమళ్ళు, ఫుల్ వైట్. టైగర్ చూడండి, ఎక్కడ కాలినట్టు పైన ఎలా పడుకుందో చూడండి. బోతులండి తెల్ల బోతులు. ముసలు ఉందన్నమాట, ముసలు అదిగోండి సైడ్ పైనే ఉంది. చూడండి నడుచుకుంటూ ఆడుకుంటుంది. సఫారీ బస్సు అయితే ఇక్కడ ఇక్కడ తీసి ఎక్కించుకుంటారండి సఫారీ బస్సు. అలాగే వాటికి మేత అయ్యేస్తాం కదా, ఇంకా మేత అయ్యి ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ మళ్ళీ మనం ఏదైతే తీసుకోవాలి అక్కడ మేత తీసుకుని అయితే మనం సఫారీ బస్సు అయితే ఎక్కి బయలుదేరుతామండి. ఇక్కడ ఇక్కడ నుంచి స్టాప్ చదువుతామండి బస్సు. ఇదిగోండి ఎంట్రీ, ఇక్కడ బస్సు ఎంట్రీ. చూడండి కింద కోళ్ళకి పెడుతున్నారు ఎలా తిన్నాయి. ఇదిగోండి అయ్యో
అలాగే అండి. ఇప్పుడు సఫారీ మీద అయితే బయలుదేరాం కదా, ఇంకొంచెం చూడండి. సఫారీ మీద బయలుదేరామండి. నల్ల క్యారెట్ లా ఉందండి జుట్టు. చూడండి సఫారీ ఆగింది, మేత అలవాటు కదండి, వచ్చేస్తే చూడండి అండి ఫుడ్ ఫుడ్ కోసం వచ్చేస్తాయి ఇవన్నీ ఇస్తున్నారు చూడండి, చకచక వచ్చేస్తుంది చూడండి, ఫాస్ట్ ఫాస్ట్ గాను ఫుడ్ కోసం. ఇంకో సఫారీ వచ్చేసింది, కొమ్ములు చూడండి ఎంత భారీగా ఉన్నాయో, అసలు ఎలా పడుకుంటుంది అంటారు కొమ్ములతో. చూడండి ఎంత ఉన్నాయో చూడండి, ఫుడ్ కోసం ఇదంతా కూడా ఇలా మనల్ని అంతా సఫారీ బస్సులోనే తిప్పి చూపిస్తారనమాట అండి. మనం తెచ్చిన ఫుడ్ ఉంటే వాటికి వేస్తూ ఉంటాం అన్నమాట. మన ప్రతి ఒక్కరు ఫోటోలు తీసుకుంటున్నారు వాటిని. లేయర్లు అన్ని రకాలు వచ్చినాయండి ఇక్కడికి చూడండి, ఏం వేస్తాడని అలాగే చూస్తుందండి. వారి రాగానే పరిగెట్టుకు వచ్చేస్తాయని అది అలవాటైపోయింది. చూడండి లేడు ఎంత బాగుందో, చూడండి సఫారీ బస్ చుట్టూ చిరాతిరుగుతున్నాయి ఫుడ్ కోసం. దీని కొమ్మలు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. దానికి లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూసారా లొకేషన్ ఎంత బాగుందో, చాలా బాగుందండి. రెండో లొకేషన్ అయితే ఎంత బాగుందో,
ఏదో రకంగా గిన్నెకి పోటించమంట పిల్లలు అయ్యని. ఒక రకం వడతలు నెమలి అదిగోండి, నెమలి ఇందాక వైట్ నెమలి అయితే చూసాం కదా, ఇది మామూలు నెమలి అన్నమాట. చూడండి ఒకసారి చాలా బాగుంది. దగ్గరికి అయితే వెళ్ళేయచ్చు, అర్థం ఉందా? పాలే పొడి చేద్దామని చూస్తుందండి, అర్థం పడుతుంది కదా, పాలెట్లా పొడి చేస్తుంది. మరి ఇదో రకం పక్షి, ముసలు ఒళ్ళు పెట్టి కూర్చున్నాను చూడండి బాబు, ఆయన పైపు లేకుండా. చూసారు కదా వీడియో, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ స్విచ్ కూడా నొక్కండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.